హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో జూన్ నెల రెండు వేల ఇరవై మూడు పంచాంగం ఎలా ఉంది అనే విషయం అనేది తెలుసుకుందామండి మరి జ్యేష్ఠ మాసము ద్వాదశి నుండి మొదలుకొని ముప్పై తారీఖు జూన్ నెల ఆఖరి వరకు ఆషాఢ మాసము ద్వాదశితో ముగియనుంది జూన్ నెల అనేది మరి ఈ నెల రోజులు మనకి ఏ కార్యక్రమాలు ఏ రోజున మంచి తేదీలు ఉన్నాయి అనే విషయం అనేది తెలుసుకుందామండి జూన్ ఒకటో తారీఖున ద్వాదశి గురువారము స్వాతి నక్షత్రము వివాహము ఉపనయనము దేవతా ప్రతిష్ట అక్షరాభ్యాసము నామకరణము ఇవన్నిటికీ బాగుందండి అలాగే మిథున లగ్నం వచ్చిన తర్వాత వ్యాపారము వాహన ప్రారంభము రిజిస్ట్రేషన్సు నిత్య సాంబూలాలు వాటికి బాగుంది ఇంకా వివాహము గృహప్రవేశము గర్భధానము తుల లగ్నం వచ్చిన తర్వాత బాగుంది అలాగే మీన లగ్నానికి వివాహము గృహారంభము గృహప్రవేశము బోరింగ్ వేయడానికి బాగుందండి మీరు కావాలంటే పురోహితున్నది కూడా తెలుసుకోవచ్చు ఇక రెండో తారీఖు వచ్చేసి త్రయోదశి శుక్రవారము విశాఖ నక్షత్రము సాధారణ పనులకు అలాగే వ్యాపార వాహన ప్రారంభాలకి వ్యవసాయ పనులకు కూడా బాగానే ఉందండి మరి మూడో తారీఖు వచ్చేసి చతుర్దశి శనివారము అనురాధ నక్షత్రము వివాహము గృహప్రవేశము గృహరంభము దేవతా ప్రతిష్టలకి అక్షరాభ్యాసానికి నామకరణము అంటే చిన్నపిల్లలకి బాసాలు చేస్తారు కదండీ వాటికి ఈ రోజున బాగానే ఉంది అలాగే మిదిన లగ్నము వచ్చిన తర్వాత ఉదయం ఎనిమిది గంటలకి వ్యాపారము నిత్య తాంబూలాలు పుచ్చుకోవడానికి అలాగే వాహన ప్రారంభాలకి భూమి రిజిస్ట్రేషన్స్కి ఈ రోజున బాగుందండి మధ్యాహ్నము ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాలు నలభై ఐదు నిమిషాల తర్వాత వివాహము గృహప్రవేశము గర్భధాన ముహూర్తాలు అనేవి పెట్టుకోవడానికి బాగానే ఉంది అలాగే రాత్రి మీన లగ్నము వచ్చిన తర్వాత ఒంటి గంట పదిహేను నిమిషాల తర్వాత వివాహ ముహూర్తాలు గృహారంభము గృహప్రవేశము అంటే తెల్లవారుజామున మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు బోరింగ్ అనేది వేసుకోవడానికి కూడా బాగానే ఉందండి మరి నాలుగో తారీఖు వచ్చేసి పౌర్ణమి ఆదివారము జ్యేష్ఠ నక్షత్రము పిల్లలకి అంటే ఆడపిల్లలకి చెవులు కుట్టించడానికి ఈ రోజున బాగానే ఉంది అలాగే వ్యాపారము వ్యవసాయ పనులకి ఈ రోజున బాగానే ఉందండి ఇక ఐదో తారీఖు వచ్చేసి బహుళ పాడ్యమి అంటే జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారము మూల నక్షత్రము గృహారంభము గృహప్రవేశము అలాగే దేవతా ప్రతిష్ట అంటే ఏదైనా ఊళ్ళల్లో మనము గుళ్ళు అనేవి పాతపడిపోయినప్పుడు మళ్ళీ ప్రతిష్ట చేయించాలనుకుంటారు కదండీ అలాగే పురోహితుడి దగ్గరికి వెళ్ళి మీరు దేవతా ప్రతిష్ట ముహూర్తాలు అనేవి ఈ రోజున పెట్టించుకోవచ్చు ఇక పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి కూడా ఈ రోజున బాగానే ఉంది అలాగే ఋగ్వేదులకి అంటే ఋగ్వేదులు ఉంటారు కదండి బ్రాహ్మణులలోనే నాలుగు శాఖలు ఉంటాయని అందరికి తెలిసిందే మరి ఋగ్వేదులకి ఉపనయనం చేయడానికి ఈ రోజున బాగుంది అలాగే పిల్లలకి నామకరణం చేయడానికి అలాగే చంటి పిల్లలకి ఇంకా అన్నప్రాసనం చేయడానికి కూడా బాగానే ఉంది ఈ రోజున అలాగే మిథినా లగ్నం వచ్చిన తర్వాత ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాలకి వ్యాపారము వాహన ప్రారంభాలకు కూడా బాగానే ఉంది సాయంత్రము నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి గృహప్రవేశము గర్భధాన ముహూర్తాలు పెట్టుకోవడానికి బాగానే ఉందండి మీన లగ్నం వచ్చిన తర్వాత రాత్రి ఒంటి గంటల ఏడు నిమిషాల తర్వాత అని ఉంది అంటే మీరు చెప్తున్నాను నేను పంచాంగం ప్రకారం మీరు పురోహితుని అడిగి మీరు కనుక్కోవచ్చు గర్భధాన ముహూర్తం అంటే తెలిసిందే కదా పెళ్లి తర్వాత ఏ కార్యము తంతు అనేది గర్భధాన ముహూర్తం అంటారండి ఆరో తారీఖున ముహూర్తాలు అనేవి ఏమీ లేవండి మరి పంచాంగంలో అయితే ఇవ్వలేదు కాబట్టి నేను కూడా చెప్పటం లేదు ఇక ఏడో తారీఖు వచ్చేసి ముహూర్తాలు అనేవి ఉన్నవి అవి ఏంటో చూద్దాము ఇక మనకి ఏడో తారీఖు వచ్చేసి ఆరో తారీఖున ఏమీ లేవండి ఏడో తారీఖున చవితి బుధవారము ఉత్తరా వివాహము ఉపనయనము గృహారంభము ప్రతిష్ట అంటే దేవతా ప్రతిష్టలకి అలాగే గృహప్రవేశానికి ఇక మిధున లగ్నానికి వ్యాపారము వాహన ప్రారంభాలకి నిశ్చయతాంబురాలకి రిజిస్ట్రేషన్స్కి బాగానే ఉంది అని ఇచ్చారండి ఇక్కడ మరి శ్రవణ నక్షత్ర శ్రవణ నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము గృహప్రవేశంకి అలాగే గృహారంభము గృహప్రవేశము బోరింగ్ వేయడానికి కూడా బాగానే ఉంది అంటే మీన లగ్నం వచ్చిన తర్వాత మేష చోర అంటే తెల్లవారుజానం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత మీరు బోరింగ్ అట్లాంటివి అనేది వేసుకోవచ్చు ఎనిమిదో తారీఖు పంచమి గురువారము శ్రవణ నక్షత్రము వివాహము ఉపనయనము గృహారంభము గృహప్రవేశము దేవత ప్రతిష్ట అక్షరాభ్యాసము నామకరణము పిల్లలకి అన్నప్రాసనము చేయడానికి బాగానే ఉంది అలాగే మిథున నగరం వచ్చిన తర్వాత ఏడు గంటల నలభై నిమిషాలకు ఉదయము వ్యాపారము వాహన ప్రారంభము రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి నిశ్చయ తాంబూలాలకి కూడా ఈ రోజున బాగుంది అలాగే సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలకి వివాహ ముహూర్తాలు పెట్టించుకోవడానికి అలాగే గృహప్రవేశానికి గర్భధాన ముహూర్తాలకు కూడా బాగానే ఉందండి ఇక షష్ఠి శుక్రవారము ధనిష్ట వ్యాపారము వ్యాహారం ప్రారంభాలకి అలాగే రిజిస్ట్రేషన్స్కి నిశ్చయ తాంబులాలకి ఈ రోజున బాగానే ఉందని ఇచ్చారు అలాగే తుల చోర వచ్చిన తర్వాత అంటే సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకి వివాహము గృహప్రవేశము గర్భధానము శతభిష నక్షత్రానికి వివాహము గృహప్రవేశము మీన లగ్నానికి వివాహము గృహారంభము గృహప్రవేశము వ్యవసాయ పనులు అలాగే బోరింగు అంటే తెల్లవారుజాన మూడు గంటల ఇరవై నిమిషాలు మేష లగ్నం వచ్చిన తర్వాత బోరింగ్ కూడా వేసుకోవచ్చు అని ఉంది ఇంకా పదో తారీఖు వచ్చేసి సప్తమి శనివారము శతభిష నక్షత్రం మిగులు వివాహము గృహారంభము గృహప్రవేశము ఇంకా ఉపనయనానికి కూడా ఈ రోజున బాగుంది అలాగే దేవతా ప్రతిష్టల ముహూర్తాలకి అక్షరాభ్యాసానికి నామకరణానికి ఈ రోజున బాగుందండి ఇంకా మిథున లగ్నం వచ్చిన తర్వాత వ్యాపారము వాహన ప్రారంభాలకి రిజిస్ట్రేషన్స్కి నిశ్చయితాంబులాలకి ఈ రోజున బాగానే ఉంది అని ఇచ్చారు అలాగే పూర్వభాద్ర నక్షత్రం వచ్చిన తర్వాత గర్భధాన ముహూర్తాలు పెట్టుకోవచ్చు అని ఇచ్చారండి ఇక పదకొండో తారీఖు అష్టమి ఆదివారము పూర్వభాద్రా నక్షత్రానికి సాధారణ పనులకి వ్యవసాయ పనులకి ఈ రోజున బాగుందని ఇచ్చారు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల తర్వాత తులాచోర అంటే తుల లగ్నము వచ్చిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల తర్వాత కూడా ఉత్తరాభాద్ర ఉన్నప్పుడు వివాహము గృహప్రవేశము గర్భధాన ముహూర్తాలు పెట్టుకోవచ్చు అని ఇచ్చారు ఇక పన్నెండు తారీఖు వచ్చేసి నవమి సోమవారము ఉత్తరాభాద్ర గృహారంభము గృహప్రవేశము ఉపనయనము దేవతా ప్రతిష్ట అక్షరాభ్యాసము నామకరణము ఇవన్నీ ముహూర్తాలు పెట్టుకోవడానికి బాగుందండి అలాగే ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఉదయము మిదన లగ్నానికి వ్యాపారము వాహన ప్రారంభాలకి రిజిస్ట్రేషన్స్కి ఈ రోజున బాగానే ఉంది ఇక సాయంత్రము రేవతి నక్షత్రం వచ్చిన తర్వాత గృహ గృహ ప్రవేశానికి అలాగే గర్భధన ముహూర్తాలు పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంది వ్యవసాయ పనులకు కూడా రోజున బాగానే ఉందండి అంటే వ్యవసాయ పనిముట్లు మీరు ఉపయోగించడానికి కానీ ఇంకేమన్నా వ్యవసాయ పనులు ఏమైనా ప్రారంభించడానికి కానీ ఈ రోజున బాగానే ఉంది ఇక పదమూడు తారీఖు వచ్చేసి దశమి మంగళవారము రేవతి నక్షత్రం మిగులు ఆపరేషన్స్ చేయించుకోవడానికి వ్యవసాయ పనులకి సాధారణ పనులకు కూడా ఈ రోజున బాగానే ఉందని ఇచ్చారండి మరి ఇక పద్నాలుగో తారీఖు వచ్చేసి ఏకాదశి బుధవారము అశ్విని నక్షత్రము వ్యాపారము వాహన ప్రారంభము రిజిస్ట్రేషన్సు నిశ్చితాంబూలాలు భరణి వచ్చిన తర్వాత సాధారణ పనులు అవి మొదలు పెట్టుకోవచ్చని అని ఇచ్చారు ఇక జూన్ ఇరవై ఒకటో తారీఖు వచ్చేసి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏమి లేవండి ఎందుకంటే ద్వాదశి నుంచి అమావాస్య వరకు ఉంది కాబట్టి ఆ రోజున ముహూర్తాలు ఏమీ లేవు ఇక్కడ పంచాంగంలో అయితే ఇవ్వలేదు కాబట్టి ఇరవై ఒకటో తారీఖు అంటే ఆషాఢ మాసం వచ్చిన తర్వాత శుక్ల తదియ రోజున బుధవారము పుష్యమి సాధారణ పనులు పెండ్లిచూపులు చూపులు అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు వాహన ప్రారంభాలు అనేవి చేయవచ్చు ఇక ఇరవై రెండు తారీఖు వచ్చేసి చవితి గురువారము ఆశ్లేష నక్షత్రము సాధారణ పనులకి ఈ రోజున బాగానే ఉందండి మరి ఇరవై నాలుగు తారీఖు వచ్చేసి షష్ఠి శనివారము పుబ్బ నక్షత్రము పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి బాగుంది అలాగే వాహన ప్రారంభాలు కూడా బాగానే ఉందండి ఇంకా ఇరవై తారీఖు వచ్చేసి సప్తమి ఆదివారము ఉత్తర నక్షత్రము సాధారణ పనులకి పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి పెండ్లి చూపుల వరకే చూడాలండి మీరు మాట మంతి అట్లాంటివి ఏమీ చేసుకోకూడదు మామూలుగా పెళ్లి చూపులు అదనం చేసుకొని మీకు శ్రావణ మాసం వచ్చిన తర్వాత మేము చెప్పుకుంటాము మాట్లాడుకుందాము అని అనుకోవాలి నచ్చితే నచ్చకపోతే గనక మీరు నచ్చలేదు అని చెప్పుకోవచ్చు ఇక వాహన ప్రారంభాలకు కూడా ఈ రోజున బాగానే ఉంది ఇరవై ఆరు తారీఖు వచ్చేసి అష్టమి సోమవారము నక్షత్రము సాధారణ పనులకి ఈ రోజున బాగానే ఉందండి ఇరవై ఏడు తారీఖు వచ్చేసి నవమి మంగళవారము నక్షత్రము ఆపరేషన్స్కి బాగానే ఉంది అంటే ఏమైనా ఆపరేషన్స్ కిడ్నీలో రాళ్లను కానీ మామూలు ఆపరేషన్స్ ఏమైనా చేసుకుంటారు కదా పిల్లలు వద్దనుకొని అట్లాంటివి మామూలు ఆపరేషన్స్ చేయించుకోవడానికి ఏవైనా ఇతర ఆపరేషన్స్కి ఈ రోజున బాగానే ఉంది ఇక ఇరవై ఎనిమిది తారీఖు వచ్చేసి దశమి బుధవారము స్వాతి నక్షత్రము పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి వ్యాపారము రిజిస్ట్రేషన్స్కి వాహన ప్రారంభాలకి ఈ రోజున బాగానే ఉందండి మరి ఇరవై తొమ్మిది తారీఖు వచ్చేసి ఏకాదశి గురువారము స్వాతి నక్షత్రము సాధారణ పనులకి బాగానే ఉంది ఈ రోజున ముప్పై తారీఖు వచ్చేసి ద్వాదశి శుక్రవారము విశాఖ నక్షత్రము సాధారణ పనుల వరకు బాగానే ఉందండి ఈ నక్షత్రం అంత మంచిది కాదు కాబట్టి అనురాధ వచ్చిన తర్వాత పెండ్లిచూపులు ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే వాహన ప్రారంభము వ్యాపార ప్రారంభం అలాంటివి కూడా చేసుకోవచ్చు అని ఇచ్చారు పంచాంగంలో ఇదండి మరి ఆషాడ మాసం వరకి ఆషాడ మాస ద్వాదశి వరకు ఉన్న పంచాంగము జ్యేష్ఠమాస ద్వాదశిండి మొదలుకొని మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్స్ అంది మీరు నేను వీడియో పోస్ట్ చేయగానే చూడగలుగుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మా ఛానల్లో నేను శంకుస్థాపన కావాల్సిన వస్తువులు ఏమేమి కావాలనేది అలాగే ఆడపిల్ల పెళ్ళికి ఏమేమి వస్తువులు కావాలి అనేది అంటే సామాగ్రి అంతా మొత్తం లిస్ట్ అనేది నేను ఇచ్చాను ఇంకా మీకు శంకుస్థాపన ఎప్పుడు చేయాలి అనేది కూడా లిస్ట్ అనేది ఇచ్చాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూసేయండి వరుడు పెళ్ళికి కావాల్సినవి కూడా మా దగ్గర లిస్ట్ ఉంది కానీ ఇంకా పోస్ట్ చేయలేదు చేస్తాను గృహ ప్రవేశానికి కావాల్సిన వస్తువుల లిస్ట్ కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంకా ఏమేమి లిస్ట్ కావాలి అనేది వీడియో ఏమేమి ఉన్నాయి అనేది కూడా నేను లిస్ట్ లిస్ట్ అనేది మొత్తం మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి కావాలంటే చూసేయండి అవి కూడా మీకు ఉపయోగపడతాయి ఎందుకంటే పురోహితుడి దగ్గరికి వెళ్ళి మీరు లిస్ట్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం అనేది ఉండకుండా మీకు ప్రింట్ చేయించిన లిస్ట్ నేను ఇచ్చాను కాబట్టి మీరు చూసుకొని చక్కగా అన్ని వస్తువులు తెచ్చుకోవచ్చు గృహప్రవేశానికి అలాగే సత్యనారాయణ వ్రతానికి శంకుస్థాపనకి ఇవన్నీ నేను పెట్టానండి కాబట్టి మీరు చూసుకొని తెచ్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూసినందుకు